మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంటున్నట్టు సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇది ఒకవైపున అమరావతి రాజధాని గురించి రోజూ వాదోపవాదనలు జరుగుతున్నటువంటి హైకోర్టులో అకస్మాత్తుగా అడ్వకేట్ జనరల్ లేచి మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటోంది అసెంబ్లీలో ఈ మేరకు బిల్లు కూడా ఉన్నారు అంటూ స్వయంగా అడ్వకేట్ జనరల్ చెప్పడంతో షాక్ అందరూ కూడా ఎందుకు అన్నటువంటి ప్రశ్న ఏ రకమైనటువంటి దాని వెనకాల ఉన్నటువంటి డీటెయిల్స్ కావాలి అంటే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే పెట్టబోతున్నారు కాబట్టి ఆ విషయాన్ని పూర్తి వివరాలు మళ్ళీ వెల్లడిస్తాను అనేటప్పటికీ చివరికి ఆర్గ్యుమెంట్స్ని మధ్యాహ్నానికి వాయిదా వేసేశారు ఇది ఒక్కసారిగా షాకింగ్ దాంతో అటు అమరావతి రైతులు ఓ పక్కన మా యాత్ర విజయవంతమైందంటూనే పూర్తి వివరాలు కావాలి అంటున్నారు మరోవైపున తెలుగుదేశం పార్టీకి సంబంధించి బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తూనే దీని పూర్తి వివరాలు కావాలి మళ్ళీ ఇంకొక మొక్కలు చేయడానికి వెళ్ళేదంటూ టీడీపీ నుంచి బీజేపీకి వచ్చినటువంటి లంకా దినకర్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్లతో ఇది కాస్త మళ్ళీ వేడెక్కుతుంది ఓవరాల్గా అయితే మూడు రాజధానులు అన్నటువంటి ఉద్దేశాన్ని విరమించుకుంటున్నట్టు ప్రకటించడం అన్నటువంటిది ఏ కారణంగా అన్నటువంటిది మరి కాసేపట్లో వెల్లడి కావాల్సి ఉంది